అక్టోబర్ 12వ తేదీ నుంచి గురుగ్రహం వృచ్చికా రాశిలో సంచరించనుంది. ముఖ్యంగా గురుగ్రహం వృచ్చికా రాశిలో సంచరించడం అనేది చాలా శుభప్రదమైనది. నిజానికి గురుగ్రహం ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థితిని మనకు అందిస్తుంది, అలాగే మనలో అఖండ విద్య యోగాన్ని కలిగించుతుంది. సాంప్రదాయబద్ధమైనటువంటి జీవన విధానాన్ని మనం గడపడానికి కూడా గురుగ్రహం యొక్క ప్రభావమే కారణం. మనలో అఖండమైన మేధస్సును మనలో పెంచుతుంది, అలాగే మనకు ఉన్నత పదవులను అందించుతుంది. ఇంకా గురుగ్రహం నిజానికి అన్ని గ్రహాల కన్నా కూడా చాలా శుభప్రదమైనటువంటి గ్రహం. ముఖ్యంగా గురుగ్రహం అనుకూలంగా ఉంటేనే మన జీవితం చాలా సంతృప్తిగా ఉంటుంది, అలాగే మన శుభకార్యాలకు సంబంధించి కూడా ముహూర్త బలం అంతా గురుగ్రహంపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా గురుగ్రహ శాంతి కోసం నవగ్రహ పాశుపత హోమాన్ని చేయించాలి. గురుగ్రహం ఈ అక్టోబర్ 12వ తేదీ నుంచి వృచ్చిక రాశిలో సంచరించనుంది. అయితే అది అన్ని రాష్ట్ర వారిపైన కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. మిథున రాశి వారిపై ఈ గ్రహస్థితి ప్రభావం ఎలా ఉండబోతుందో చూద్దాం. మిథున రాశి వారు ముఖ్యంగా ఇంతకు ముందు కన్నా కూడా ప్రతి విషయంలో కూడా మెరుగైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగపరంగా కొత్త అవకాశాలను అందుకుంటారు. అలాగే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు దానికి సంబంధించి శుభవార్త వింటారు. ముఖ్యంగా ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ గ్రహస్థితి కారణంగా ఉద్యోగాన్ని పొందుతారు. ముఖ్యంగా నవంబర్ 12లోపుగానే దానికి సంబంధించి శుభవార్త వింటారు. అలాగే మీ ఉద్యోగపరంగా పదోన్నతికి సంబంధించి ఇంకా వేతన పెంపు కోసం ప్రయత్నం చేయడానికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం. అలాగే మిథున రాశి వారు వారి ఉద్యోగానికి సంబంధించి మరింత ఎక్కువ శ్రద్ధను చూపించగలుగుతారు. అలాగే కొత్త ప్రాజెక్టులను అందుకుంటారు. అలాగే మీ ఉద్యోగపరంగా మీరు ఇంతకు ముందు కన్నా కూడా ఎక్కువ వేతనాన్ని పొందుతారు. మీ సంస్థలో ప్రత్యేక గుర్తింపును పొందుతారు. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఇంతకు ముందు కన్నా కూడా చాలా సంతృప్తిగా ఉంటారు. ఎవరైతే న్యాయపరమైనటువంటి ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నారో ఇంకా న్యాయపరమైనటువంటి తీర్పు కోసం ప్రయత్నం చేస్తున్నవారు వారు దానికి సంబంధించి అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అయితే న్యాయపరంగా మీకు వచ్చినటువంటి ధనం నుంచి కొంత ధనాన్ని మాత్రం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. అలాగే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా ఇంతకు ముందు కన్నా కూడా మెరుగైన స్థితిలో మీరు ఉంటారు. అలాగే ఇంతకు ముందు కన్నా కూడా మెరుగైన ఆదాయాన్ని పొందుతారు. అయితే ఖర్చులు కూడా అంతే ఎక్కువగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో మీరు వాయిదా వేసుకుంటూ ఇంకా ఇంటి కోసం కొనవలసినటువంటి వస్తువులను, అలాగే చేయించవలసిన మరమ్మతులను, ఇలా వాయిదా వేసుకుంటూ వస్తున్నటువంటి పనులను, ఖర్చులను అన్నింటినీ కూడా ఇప్పుడు మీరు మొదలు పెడతారు. అలాగే ఈ గ్రహస్థితి కారణంగా మీ యొక్క ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యంగా ఎదుగుదలను మీరు చూస్తారు. ఇంకా ప్రతి ఆర్థిక వ్యవహారాన్ని కూడా మీరే హ్యాండిల్ చేయగలుగుతారు. ఇంకా ప్రతి విషయంలో కూడా చాలా నిదానంగా ఓపికగా ఉంటారు. స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నం చేస్తారు. అలాగే మీ యొక్క పొదుపు స్థాయి కూడా పెరుగుతుంది. అలాగే ఈ గ్రహస్థితి కారణంగా ఖర్చులు కూడా అంతే మీరే ఎక్కువగా ఉంటాయి, కానీ అంతకు తగ్గట్టుగా ధనం కూడా మీకు అందుతుంది. ముఖ్యంగా ఈ గ్రహస్థితి కారణంగా మీ యొక్క ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కూడా మీరు ఇప్పటి వరకు విభేదిస్తూ వస్తున్నటువంటి సందర్భాల నుంచి బయటపడతారు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు అందరితో కూడా మీ యొక్క అభిప్రాయాలను పంచుకుంటారు. ప్రతి విషయంలో కూడా వారు చెప్పే విషయానికి మీరు గౌరవం ఇస్తారు. అలాగే మీతో విభేదిస్తూ వస్తున్నటువంటి మీ దగ్గరి బంధువులతో కూడా మీరు మాట్లాడుతారు. ఈ గ్రహస్థితి కారణంగా మిథున రాశి వారు వారి ఆరోగ్యపరంగా కూడా చాలా బలంగా ఉంటారు, కానీ మీ ఆరోగ్యానికి సంబంధించి మాత్రం ఎక్కువ శ్రద్ధను చూపించాలి. విద్యార్థులకు ఈ గ్రహస్థితి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశీ చదువుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ గ్రహస్థితి కారణంగా ఫిబ్రవరిలోపుగా దానికి సంబంధించి శుభవార్త వింటారు. ఈ గ్రహస్థితి మొత్తంగా మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాల పరంగా, కుటుంబ వ్యవహారాల పరంగా, ఇంకా విద్యార్థులకు చదువు పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే కొంచెం జాగ్రత్తగా ఉంటే మాత్రం అనవసరమైన ఖర్చుల నుంచి బయటపడతారు. అలాగే స్థిర ఆస్తి కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవడానికి, ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు చేయడానికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.